సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని. అంటే బైబుల్ ఆన్సర్ టు ది బైబులే చెప్పాలి. బైబుల్ని విడిచి వేరే బోధ ఉంది, భిన్నమైన బోధ సమాజంలోకి వచ్చేసింది ఆల్రెడీ. భిన్నమైన బోధ చేయడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. అది దేవుని నుండి కలిగినది కాదు, పరిశుద్ధాత్మ వలన కలిగినది కాదు, అది సాతాను ప్రవేశపెట్టిన బోధ. భిన్నమైన బోధ, సత్యమునకు భిన్నమైన బోధ అంటే బైబిల్లో లేనిది కల్పించి చెప్పే బోధ. ఈ బైబిల్ని ముగించేటప్పుడు ఇందులో ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. కనుక భిన్నమైన బోధ అనేది ఉన్నది. ఈ భిన్నమైన బోధ గురించి గలతీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో అపోస్తుడైన పౌలు మాట్లాడుతున్నాడు. గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం, క్రీస్తు కృపను బట్టి. 6వ వచనంలో భిన్నమైన బోధ గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి, మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు. భిన్నమైన సువార్త, భిన్నమైన సువార్త అంటే సత్య సంబంధమైన సువార్త కాకుండా సువార్త, సువార్తను చెడపడానికి భిన్నమైన సువార్త వచ్చింది. చాలా మంది భిన్నమైన సువార్తకు తిరిగిపోయారట. పౌలు గారు బోధించింది నిజమైన సువార్త, నిజమైన బోధ. ఆయన బోధించి వెళ్ళిపోయిన తర్వాత ఎవరో మరొకరు రావడంతో, ఎవరైతే పౌలు గారి యొక్క బోధ విని సంఘములకి చేర్చబడ్డారో వాళ్ళ మళ్ళా భిన్నమైన ఆ బోధ వైపుకు, భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోయారట. గలతీలకు రాస్తూ ఈ మాట అంటున్నాడు, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. ఏంటి, మన దగ్గర నేర్చుకున్న పిల్లలే ఈరోజు ఎంత భిన్నమైన సువార్త చేస్తున్నారా, ఆశ్చర్యం కలుగుతుంటుందండి. ఒక్కొక్కసారి పౌలు గారికి ఆశ్చర్యం కలిగింది, భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం కలిగింది. అది ఎలా ఉంటుంది భిన్నమైన సువార్త అంటే, ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది అని మనం గుర్తుపట్టడానికి అవకాశం లేకుండా ఉంది. ఎలా ఉంటుంది అంటే చెప్తున్నాడు చూడండి, చదువునా, అది మరి ఒకటి, మరి ఏదో కొత్తగా ఉండదు, మందళ్ళలోనే ఉంటుంది, మనతో కలిసి ఉన్నట్టే ఉంటుంది. ఇందులో చిన్న చేంజ్ తీసుకొస్తుంటారు, అది భిన్నమైన బోధ. ఇది మరి ఒక సువార్త కాదు కాని క్రీస్తు సువార్తను చెరపకోరి మిమ్మును కలవరపరిచి వారు కొందరున్నారు. ఇది మరి ఒకటి కాదు, వాళ్ళు క్రైస్తవులని చెప్పుకుంటుంటారు కానీ చేసేది భిన్నమైన బోధ. మేము క్రైస్తవులు అంటారు కానీ తప్పుడు బోధలు. దీని వైపుకు ఎక్కువ మంది తిరుగుకోవడం, ఆ రోజు పౌలు గారు బోధ చేస్తుంటే, పౌలు గారు యొక్క సంఘాలను నడిపించి వెళ్తుంటే ఎక్కువ మంది భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోయారు. భిన్నమైన బోధ చేయకూడదు. ఆ భిన్నమైన బోధ ఎలా ఉంటుంది అంటే మరొకటిలా ఉండదు, క్రైస్తవులాగానే ఉంటుంది, మరి ఒకటిలా ఉండదు, క్రైస్తవులా ఉంటుంది. దీన్ని చెరపగోరి
దీన్ని చెరిపేటకి అసలు సిసలైన సత్యాన్ని చెరిపివేయటానికి భిన్నమైన బోధ వస్తుంది. అర్థమవుతున్నా మీకు? ఇప్పుడు రాజుల బైబిల్ కాలేజీ, కాలేజీని ఆనుకుని ఉన్న సంఘాలన్నీ ఒక యూనిటీగా ఉండాలి, సువార్థికులందరూ ఒక యూనిటీగా ఉండాలి. ఒకరు మీటింగ్ పెడుతున్నప్పుడు మరొకరు మీటింగ్ పెట్టకూడదు. చెప్పినప్పుడు ఈ ఐక్యతను చెడగొట్టడానికి కొంతమంది బయలుదేరారు. యూనిటీ ఉండాలి కదా, యూనిటీని చెడగొట్టదు. యూనిటీ ఉండకుండా ఎవడిష్టం ఆడది, మనకు మాకు స్వేచ్ఛ కావాలి, మాకు మేము అలాగా ఐక్యతగా ఉండాలంటే మాకు కుదరదు, మా ఇష్టానుసారంగా ఉంటాము అన్న వాళ్ళు కొంతమంది బయటకు వెళ్తున్నారు కదా. మన పిల్లలు నేర్చుకున్న వాళ్ళు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో చాలామంది నేర్చుకున్నారు, నేర్చుకున్న వాళ్ళు బయటకు వెళ్ళిపోయి ఈరోజు చాలా వివాదాల్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఒక యూనిటీ లేదు, ఒక క్రమబద్ధీకరణ, ఒక పద్ధతి. కనుక తిమోతి, నీవు భిన్నమైన బోధ చేసే వారిని ఖండించడానికి నువ్వు అక్కడ ఉండాలి. అభిన్నమైన బోధ మరొకటి కాదు, క్రీస్తు యొక్క సువార్తను చెరపకోరి తిమోతి. గలతీయ గ్రాసిన పత్రికలు ఏమంటున్నాడు ఆయన? క్రీస్తు సువార్తను చెరపకోరి మిమ్మల్ని కలవరపరిచేవారు వందరున్నారు. ఎలా ఎలా వచ్చింది బోధంటే రెండు అధ్యాయంలో రహస్యముగా వచ్చిన కపట సహోదరుల వల్ల వస్తుంది అని అంటాడు చూడండి ఆయన. ఆ వచనం రెండు అధ్యాయం నాలుగు వచనం. ఈ భిన్నమైన బోధ ఎలా ప్రవేశపెట్టబడింది, ఎలా వచ్చింది అంటే మనలను దాసులుగా చేసుకున్న వలనని, క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వతంత్రమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన కలిగినది. క్రీస్తులో ఉండవలసిన ఈ ఐక్యత, క్రీస్తులో ఉండవలసిన ఈ గొప్ప సహవాసం, దీన్ని పాడు చేయటానికి కపటముగా కుట్రగా కపట సహోదరుల వలన రహస్యముగా వాళ్ళు చేసిన పని వలన ఈ భిన్నమైన బోధ ఇదిగో సమాజములోనికి ప్రవేశపెట్టబడింది. ఈరోజు సమాజంలో ఉంది భిన్నమైన బోధ. కనుక తిమోతికి ఏమంటున్నాడు, నేను మాసిదోనియాకు వెళ్ళి చుండగా సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యవద్దని. నేను మాసిదోనియాకు వెళ్తున్నాను సత్యమునకు భిన్నమైన బోధ అంటే బైబిల్కి వ్యతిరేకమైన బోధ చెయ్యకూడదు. బోధ చేయకూడదు, బైబిల్కి వ్యతిరేకమైన బోధ చేయకూడదు. ఎన్ని బోధలైనా చేయి, ఎన్ని ప్రసంగాలైనా చేయి, బైబిల్ బేస్ ఉండాలి. బైబిల్కి వ్యతిరేకమైన బోధలు చేయకూడదు. ఈరోజు చాలామంది ఎక్కడెక్కడో వినిన బోధలు, ఆ బోధలు తీసుకొచ్చి మన పిల్లలు చాలామంది ఆ బోధలకి కలవరపడిపోతాం. ఏంటి ఇలా చెప్తున్నాడు, ఇలా ఉందండి, అలా ఉందండి, ఇలా ఉంది. అందుకని గ్రూపుల్లో కూడా నీకు నచ్చిన ప్రసంగానికి ఏదో ఎవడో ఏదో చెప్పాడంటే అది గ్రూపులో పెట్టేయకూడదు. అది విన్న వాళ్ళు చాలామంది కలవరపడతారు. ఎవడెవడో ప్రసంగాలు తీసుకొచ్చి పెట్టేయకూడదు. అసలు ఆ ప్రసంగమే అసలు విన్న వాళ్ళకి మేలుకరంగా ఉంటుందా? బైబిల్ బట్టి బోధించాడా, భిన్నంగా బోధించాడా? ఇది ఏ సువార్త, ఏ బోధలో ఉంది ఇది? ఈ చెప్పిన వాడు ఎవడు?
ఇది కొంతమందికి ప్రయోజనకరంగా ఉంటుందంటే అలాంటిది పెట్టాలి తప్ప ఏది పడితే అది పెట్టకూడదు గ్రూపుల్లో. ఆ గ్రూపుల్లో చూస్తున్న వాళ్ళు చాలా మంది కలవరపడతారు. పౌలు గారు భిన్నమైన సువార్త చేయవద్దు, భిన్నమైన బోధ చేయవద్దు అని చేయవద్దు. ఇంకా ఏంటి, కల్పనా కథలు, కల్పనా కథలు కల్పించి కథ చెప్తాడు, కల్పించి కథ. బైబిల్ కల్పించింది కాదు, కల్పించబడింది కాదు. మానవ ఊహను బట్టి ఒక వచనం కూడా ఇందులో రాయబడలేదు. పేతురు రాసిన పత్రికలు నేను అంతమంది చెప్తుంటాను. ఇది మానవ ఊహ ఇందులో లేదు, కల్పించింది కాదు. పేతురు గారు అంటారు, మేము కల్పించబడిన చమత్కారముగా కల్పించబడిన కథను బట్టి చెప్పలేదు అంటాడు. మొదటి వచ్చే 16వ వచనంలో మొదటి పేతురు, రెండవ పేతురు చూడండి. రెండవ పేతురు మొదటి వచ్చే 16వ వచనం, రెండో పేతురు మొదటి నుంచి 16వ వచనం, ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథ, చమత్కారముగా కల్పించిన కథ. చమత్కారంగా కల్పించేస్తున్నారు. ఉదాహరణకి రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం కల్పించారు అంటే మరియా గారిని పూజిస్తే చాలు, ఈమెకి చెప్తే ఈమె మాట వెళ్ళి ఆయన చెప్తుంది, ప్రభువు వారికి చెప్తుంది. ఎక్కడుంది బైబిల్? అమ్మ నాతో నీకేమి పని అన్నాడు ఆ రోజు యేసుక్రీస్తు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? బిడ్డ ఎక్కడున్నాడని వెతుక్కుంటూ వెళితే ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అన్నాడు. ఎవరి ఆమెను ఎప్పుడు మా అమ్మ నన్ను అన్నది కనుక మా అమ్మ నాకెంత గౌరవం ఇస్తున్నారో మా అమ్మకి అంత గౌరవం ఇవ్వండి అని యేసుక్రీస్తు వారు ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు వస్తారని తెలుసు. ఆ రోజు యేసుక్రీస్తుకు జన్మనివ్వడం కొరకు ఒక పవిత్రమైన కన్య ఎవరు తగిన భక్తి కలిగిన ఎవరని దేవుడు ప్రపంచమంతా చూసినప్పుడు మరియా గారి కన్న తర్వాత ఆమె ఏమి కమెంట్ చేయలేదు, ఆమె ఏమి రికమెండేషన్ కూడా చేయలేదు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? మీరు ఇల్లు ఓకళ్ళి అన్ని మీ వారిని అందరినీ విడిచిపెట్టి వచ్చారే శిష్యులు, వీళ్ళే నా తల్లి అయినా నా తమ్ముళ్ళైనా నా సహోదరులైనా ఎవరైనా వీళ్ళు. అంటే అపోస్తలకి ఇచ్చినంత విలువ ఆ రోజు తల్లికి ఇవ్వలేదు, అయినా కల్పించారు. తల్లికి చెప్తే కొడుకు చెప్పుతుంది, తల్లిని పూజిస్తే కొడుకును పూజించినట్టే. ఈమె ఒక దేవతగా చేసేసి, ఈరోజు ఆరాధిస్తున్నారే. కల్పించిన బైబిల్లో లేనివి, సత్యమునకు భిన్నమైనవి, కల్పించిన ఎన్నో కల్పిస్తున్నారండి, ఎన్నో కల్పిస్తున్నారు. నిజంగా అవన్నీ బైబిల్లో ఉన్నాయంటే బైబిల్లో లేవు. మన లోదరం చర్చకి వెళ్ళానండి, సెకండ్ బిల్లు పెద్దది రత్నాలపేట ఉంటుంది కదా, ఆ చర్చికి నన్ను ప్రసంగికి రమ్మన్నా, ఒక పెళ్లికి ప్రసంగం చేయటం, ఇల్లటి పెళ్లి ప్రసంగం చేశాను.
పాస్టర్ గారు పెళ్లి చేస్తున్నా. ఇడి తిరిగిపోమాట, వెనక తిరిగిపోమాట. ఫోన్లే అనుకున్నాను, వీళ్ళ ఆచారం ఏంటో అనుకున్నాను. చివరికి విచిత్రం ఏంటంటే, పెళ్ళైన పెళ్లి చేసిన తర్వాత మంగళసూత్రం కట్టించిన తర్వాత పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని మోకాళ్ళేసి రొట్టె ద్రాక్షరసం పట్టుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసిందండి. ఎప్పుడు రొట్టె ద్రాక్షరసం ఇవ్వాలి? పెళ్లి చేసిన పెళ్ళైన కొత్త జంటకు వాళ్ళు బాప్తిసం తీసుకున్నారా లేదా? ఏ రోజున ఇవ్వాలి, ఏ రోజున ఇవ్వకూడదు, ఏమి నియమం లేదు వాళ్ళకి. ఆ చర్చి చూస్తే పెద్ద చర్చి, ఇంకా ఏరియాలో ఎక్కడ చర్చ లేదంట. అదేనా పెద్దది ఏంటంటే, ఎంత బాధ కలిగిందంటే ఆ పెళ్లి కూతురికి పెళ్లి కొడుకి రొట్టె ద్రాక్షరసం ఆ రోజు ఏ రోజు ఆదివారం మాత్రం కాదని, ఆ రోజున రొట్టె ద్రాక్షరసం ఇచ్చేసారు. వాళ్ళ వేషధారణ, వాళ్ళు చేసే భిన్నమైన బోధలు, భిన్నమైన ఆచారాలు చూసినప్పటికీ నిజంగా మనసంతా బాధ కలిగేసిందండి ఆ రోజు. ఎవరు చెబుతారు, వాళ్ళ దేవుళ్ళు చెబుతారు. ఆ సగ్రెడ్డి పిల్ల ఏరియా వాళ్ళందరూ వాళ్ళకు కూడా బైబిల్లో ఏముంది మంచి బోధ కూడా బాధండి. కనాసం వెళ్ళి కూర్చోవటం, మా ఆ చర్చను చూసుకుని పొంగిపోవటం, ఆ పానుకులు చూసుకుని ఆచరిపోవటం, మాకెంత బ్యాలెన్స్ ఉందనుకోవటం, వెళ్తాం రావటం అంతే తప్ప ఇంకేమీ లేదండి వాళ్ళకి. అసలు నిజంగా చాలా కల్పించారు, చాలా సంఘాల్లో కల్పించారు, రోమన్ క్యాథలిక్లో కల్పించారు, లూథరన్ మిషన్లో కల్పించారు, బాప్టిస్ట్ సంఘంలో కల్పించారు, పెంతెకొస్త సంఘంలో కల్పించారు. కల్పించినవి బైబిల్లో లేనివి, కల్పించినవి. ఇక యెహోవా సాక్షులు అంటారా, అసలు పరలోకం లేదు, నరకం లేదు, వాళ్ళు ఎంత కల్పించారో చూడండి. పొలైట్గా ఈ మాట్లాడమే నేర్చుకున్నారంట వాళ్ళు. వాళ్ళ గురించి మొన్న ఒక డిస్కషన్ పెట్టుకున్నారు మొన్న వాళ్ళు. అఫీషియల్స్ అందరినీ అందరి దగ్గరికి వెళ్ళి పొలైట్గా మాట్లాడి వాళ్ళని తీసుకురావాలంట. వాళ్ళు చేస్తున్న దౌర్భాగ్యపు పదులు, భిన్నమైన బోధలు, వాళ్ళు చేస్తున్న ఆచారాలు చూసి ఒక అతను ఎగువా సాక్షులు అతనే కేరళలో వీళ్ళకి మారణంలో అనుకుని వాడి వాడు ఆ టిఫిన్ టిఫిన్ బాక్స్ బాంబు పెట్టుకుని వెళ్ళి ఆ ఎగువా సాక్షులకు మందిరంలో పేల్చేశాడు. వాడు పట్టుకుంటే వాడు ఒకటే మాట అన్నాడు, వీళ్ళు వీళ్ళ బోధలతో చాలా మందిని నరకానికి పంపిస్తున్నారు, ఇలాంటి వారిని బ్రతకకుండా ఇలాంటి వాళ్ళని చంపటమే చంపటమే మంచిదనిపించింది నాకు అన్నాడు. అంట చూసారా చాలా దారుణమైన బోధలు ఈరోజు సమాజంలో ఉన్నాయి. చదువుతో చూడండి, కల్పనా కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టకు. వంశావళులు మితము లేని వంశావళులు విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతో, వివాదాలు వాటిని లక్ష్య పెట్టకు. ఈ డిస్కషన్లు ఉన్నాయి చూసారా, ఈ తర్కాలు ఉన్నాయి చూసారా. ఈ మధ్యన మన వాళ్ళు చాలా మంది డిబేట్ అబ్బా డిబేట్ డిబేట్ చేయటువంటి గొప్ప అనుకుంటున్నారు.
ప్రతి ఒక్కడు నేను డిబేట్కి రెడీ, నేను డిబేట్కి రెడీ అని మొదలైపోతుందండి. మన పిల్లల్లో కూడా మా ఈ మధ్యన మా మన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ దాంట్లో ఒకరోడు అలాగే వెళ్ళిపోయితే వాడు సరిగ్గా ఆర్గ్యుమెంట్ చేయలేకపోయాడు. మా డిప్యూటీ డైరెక్టర్ బాబురావు వార్నింగ్ ఇచ్చాడు, అక్కడ వార్నింగ్ ఇచ్చినాడు, ఫోన్ చేశాడు, అన్న మన వాళ్ళని సరిగ్గా వార్నింగ్ ఇవ్వాలి, ఎందుకు వెళ్తున్నారు ఈ డిబేట్లు, ఈ వాదోపవాదాలు దేనికి? సత్యాన్ని స్థాపించడానికి కాదు, వ్యక్తిగతంగా వాడు నిరూపించుకోవాలని ఉద్దేశమే ఈరోజు చాలా మంది పోతుంది. అయ్యో దేవుని పక్షంగా పోరాడాలి, దేవుని పిల్లలను అవమానపరుస్తున్నారు, పోరాడాలి నేను అనే ఉద్దేశం కాదు. చాలా మంది డిబేట్ల పేరుతో అవతల వాడు యువతల వాడు కూడా అదే అలాగే తయారు, అవతల వాడు యువతల వాడు ఈ వివాదాలు ఈ డిబేట్స్ పెట్టుకుని అవతల వాడు యువతల వాడు ఏమి ఈడు ఆడలోకి మాట్లాడు ఈడలోకి మాట్లాడుకుందాం అనుకుని డిబేట్ చేస్తున్నారు. డిబేట్లు ఏ ప్రయోజనం పెద్ద చేసింది అలా కాదు, పోటీ అది రావుడి వెంటద్రితో. ఆ రోజు బైబిల్లో మొదట వచ్చినవే తప్పని నేను నిరూపిస్తాను అన్నప్పుడు తప్పు, అది శాస్త్రీయ పరంగా రైట్ అని నేను నిరూపిస్తాను. ఒకవేళ నేను ఓడిపోతే హేతువాదిగా నీకు కూడా తిరిగేస్తాను, నువ్వు ఓడిపోతే ఇక్కడే ప్రజలందరి ముందు బాప్తిసం తీసుకోవాలి. ఇది ఒప్పందం దానికి నేను వెళ్ళాను, ఏదో కూర్చుని మాట్లాడుకుందాం కాదు. ప్రజలందరి ముందు నువ్వు ఓడిపోతే బాప్తిసం తీసుకోవాలి, నేను ఓడిపోతే నేను బైబిల్ని వదిలేసి నీకు బదులుగా నీ దగ్గరికి వచ్చేస్తాను. ఇప్పటికీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అదే టర్మ్స్ కండిషన్తో ముందుకు వెళ్తుందండి, అదే అలా వెళ్ళాలి తప్ప ఏదో కూర్చుని మాట్లాడదాం, మీదైతే మాదిరైతే మాట్లాడుకుందాం. ఇది ఈ దీనికి పెద్ద ఒప్పుకోడు, ఎందుకంటే దీని వలన ప్రయోజనం లేదు. సువార్తికులు చాలామంది ఆ డిబేట్లో ఆ తర్కాలు మనం కూడా విందామా, మనం కూడా చేసుకుందామా, మనం కూడా అదిగో తర్కం చేసుకున్నాం. ఇది బైబుల్ ప్రకారంగా తప్పు. కారణం ఏంటో తెలుసా? వాటికి నువ్వు దూరంగా ఉండాలన్నాడు, వీటి వలన ప్రయోజనము లేదు. ఎవడప్పుడు జోలికి వెళ్ళటం, వాటితో మాట్లాడటం, వాణికి వెళ్ళటం, వాటి హీరో చేయు, వెళ్ళావా వాడు మారిపోవాలి. అంత టఫ్, అంత సబ్జెక్ట్ నీకు ఉండాలి, అయినా కూర్చుని మాట్లాడుకుందాం. ఆ తర్వాత నాది నాదే నీది నీదే ఏంటి ఎందుకు తప్పు కదండి. చూద్దాం చూడండి, కొన్ని కొన్ని వచ్చిన వీటి గురించి ఏమన్నాడు, వీటికి దూరంగా ఉండమని చెప్పాడు కదా, దాని గురించి ఏమన్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:3 నుంచి చదువుదాం. ఎవడైనను, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:3, ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవ భక్తికి అనుకూలమైన
బోధన అంగీకరింపక భిన్నమైన బోధ ఉపదేశించిన యెడల వాడు ఏమీ తెలియకుండా తర్కాలు వాడికి సరిగ్గా తెలియదు తెలియకుండా తర్కం గెలుపొందనాడు వాడు ఏమీ ఎరుగక తర్కమును కూర్చియు వాగ్వాదాలు వాదోపవాదాలు వాగ్వాదం వాగ్వాదాలు కూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుతున్నారు వ్యర్థముగా వ్యర్థం అయిపోయిందండి వ్యర్థం ఏమైనా ప్రయోజనం కలిగిందా ఏమీ లేదు ఒక ఆయన తోడుతో కూర్చుని మాట్లాడుతున్నాడు మంచిదే మాట్లాడు మాట్లాడిన తర్వాత నువ్వొచ్చి వాడు సరిగ్గా చెప్పలేదు మందేనైతే నువ్వంటావు వాడిని ఆ పాస్టర్ని మట్టి కల్పించేశానని వాడు చెప్పుకుంటాడు మారడా పౌలు గారు నిలబడితే మాంత్రిక మంత్రాలు కలిగిన వాళ్ళు మాంత్రిక విద్య కలిగిన గ్రంథాలని తగలబెట్టేశారంట ఆ రోజు అది మార్పు మారిపోవాలి అలా అయితే నిలబడు అలా లేనప్పుడు వేస్ట్ కదా ఏమంటున్నాడు వాగ్వాదాలు వ్యర్థముగా ప్రయాసపడుతు వ్యర్థముగా ఒక్కలు మారరు దాని వలన ఆ డిబేట్ల వల్ల ఒక్కలు మారట్లేదు మారిపోవాలి మారితేనే అది మంచిది మారలేనప్పుడు అది వ్యర్థం కదా ఒక్కళ్ళు కూడా మార్పు రాలేనప్పుడు అది వ్యర్థం కదా వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంతులగును గర్వాంతులు అవుతున్నారు వీటి మూలముగా అసూయ కలహము దూషణలు దురాభిమానములు చెడిపోయిన మనస్సు కలిగి చర్చహీనులై దైవభక్తి లాభ సాధకమనుకును మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి ఈ డిబేట్ల వల్ల ఏం కలుగుతున్నాయట ఇదిగో ఇప్పుడు లైవ్ ఇప్పుడు చదవడు చూసావా ఇప్పుడు చదివిన అన్ని ఒకరంటే ఒకరికి పడదు ఒకరినొకరు దూషించుకోవటం ఒకరి మీద ఒకరు పగలు పట్టడం మార్పు లేదు మార్గం లేదు వ్యర్థమైన ప్రయాసలవి దాని మీదకి ఎందుకు దృష్టి వద్దు సువార్తికులు మీ అందరికీ చెప్తున్నాను నేను ఎవడో డిబేట్ చేస్తున్నాడు అంటే ఆ డిబేట్ మీద మా మనసు పెట్టకండి అది అసలు ప్రయోజనకరమే కావు మళ్ళీ చదువునన్న వెళ్ళి మళ్ళీ చదువు ఒకసారి వీటి మూలముగా అసూయ ఒకరంటే ఒకరికి పాడని ప్రేమ తగ్గిపోతుందంట డిబేట్ల వల్ల దూషణలు ఒకరినొకరు దూషించుకోవటం తిట్టుకోవటం ఇంకా దురాభిమానం చెడ్డవి అభిమానం ఉండొచ్చు దురాభిమానం వాడు ఏం చేసినా రైటే నాడు ఎక్కలు వెళ్ళిపోతుంటారు ఇడుగో బ్యాచ్ ఉంటుంది అడుగో బ్యాచ్ ఉంటుంది ఏడిది రైటర్ని కొంతమంది సపోర్ట్ చేస్తారు ఆడిది రైటర్ని కొంతమంది సపోర్ట్ దురాభిమానం తప్పు
ఇంకా చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై సత్యహీనులు అంటే దేవుడి యొక్క వాక్యంకి వాక్యం అలా ఉండదు వాక్యం క్షీణించింది ఒకప్పుడు ఒకప్పుడు ఆయన బాగా చెప్పుకోవడం ఇప్పుడు చెప్పలేకపోతున్నాడంటే తగ్గను అంటే అంటే వాడిలోంచి వాక్యం వెళ్ళిపోతుంది దేవుడు తీసేస్తుంటాడు ప్రేత బాధలకు వెళ్తే దైవభక్తి 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 లాభ సాధనం అనుకోను ఈ డిబేట్ కనుక మనం చేస్తే మనకి మనకి వ్యూవర్స్ పెరిగిపోతారు సంఘం పెరిగిపోతుంది మనకి కోల్ డబ్బులు వచ్చేస్తాయి హైందువులు నాకు ఇచ్చేస్తారని అవతలు అనుకుంటే క్రైస్తవులు నాకు ఇచ్చేస్తారని ఇవతలు అనుకుంటే కొన్ని క్రైస్తవులు క్రైస్తవులు చేసుకుంటే ఇతర పక్షాలు కొంతమంది వచ్చేస్తారని అతర పక్షం కొంతమంది వచ్చేస్తారని దాని వలన మనకి డబ్బు బాగా వచ్చేస్తే మనం మన మన పరిచర్య పెరిగిపోద్దని ఎవరి ఇదే నిజమైంది కాదు ఇది నిజమైంది కాదు మనుషుల వ్యర్థ వివాదములను మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి కలుగుచున్నవి వివాదాలు కలుగుచున్నవి కనుక దీనికి నువ్వు దూరంగా ఉండాలి ఒక దైవజనుడు వీటికి దూరంగా ఉండాలి పాపిని మార్చు సువార్త చెప్పు వాగ్వాదాలకు వెళ్ళకు దూషణలోకి వెళ్ళిపోతావు తర్వాత వాడు నిన్ను దూషిస్తాడు నువ్వు వాడిని దూషిస్తావు వివాదాలు మతభేదాలు అల్లర్లు కలహాలు ఇవన్నీ పుట్టేస్తాయి వీటికి చాలా దూరంగా ఉండాలి దైవజనుడు వద్దు ఎన్నో వచ్చిన వరకు చదువున్నానా ఐదో వచ్చిన ఐదో వచ్చిన ఆరో వచ్చిన కూడా చదువున్నాను సంతుష్టి సహితమైన సంతుష్టి సహితమైన దైవభక్తి దైవభక్తి గొప్ప లాభ సాధకమే గొప్ప లాభం తృప్తి కలిగి ఉండు ఉన్న వాళ్ళు కొద్దిమంది అయిన పర్వాలేదు నేను నిజంగా దేవుని సువార్త చేస్తున్నాను ఎవరెవరినో చూడకు ఎక్కడెక్కడికో వెళ్ళకో ఏదేదో ఆశించకు నీ దగ్గర ఉన్న వాళ్ళకి నువ్వు బాగా చెప్పావా లేదా వాళ్ళకి దేవుని యొక్క వాక్యం న్యాయంగా చెప్పావా లేదా అది ఆలోచించాలి అది ఆలోచించాలి పదకొండు వచ్చు దైవజనుడా దైవజనుడా నీవైతే నీవైతే వీటిని విసర్జించి వీటిని విసర్జించి ఇవన్నీ చెప్పుకొస్తున్నాడు వీటిని విసర్జించు వెళ్ళకో వాదోపవాదాలకు వెళ్ళకో డిబేట్లకు వెళ్ళకో ఇది దీని అర్థం దైవజనుడా నీవైతే నీవైతే వీటిని విసర్జించి వీటిని విసర్జించి నీతిని నీతిని భక్తిని భక్తిని విశ్వాసమును విశ్వాసమును ప్రేమను ప్రేమను ఓర్పును ఓర్పును సాత్వికమును సాత్వికమును సంపాదించుకుంటూ బాధించుకున్నట్టు ప్రయాసపడు ప్రయాసపడు డబ్బు సంపాదించుకోవాలి పలుకుబడి సంపాదించుకోవాలి యూవర్స్ని ఛానల్లో ఎక్కువ తెచ్చుకోవాలి ఎలా వాడు తిరిగితే సరిపోతుందా లేదా వాడితో డిబేట్కి వెళ్తే మనం పబ్లిక్ అయిపోతామా ఇది ఈరోజు చాలా మంది చేస్తున్నారు ఇది కాదు ఇది కాదు నీతి మళ్ళీ చదవాలి అనమాట నీతిని నీతి భక్తిని దేవుడు చెప్పింది చేయటమే నీతి నువ్వు నువ్వు చేయి భక్తి దైవజనుడికి మొదలు ఎక్కువగా ఉండవలసింది దైవజనుల్లో ఉండవలసింది భక్తి మనకు మాదిరి భక్తులందరికీ మాదిరికరమైన జీవితం దైవజనుడు చేయాలి దైవజనుడైన మన దైవజనుడికే భక్తి లేకపోతే ఈడే దుర్భాషలు ఆడుతుంటే ఈడే కూతురు మాట్లాడుతుంటే ఈడే రఫ్గా మాట్లాడుతుంటే ఇంకా విశ్వాసులకు మాదిరి చెప్పండి అన్నంటే పది తిట్టాడండి తిట్టి కూడా ఇష్టం నీకు అదే మాదిరి మాదిరి ఏంటి చెప్తున్నాడు చూడండి నిధిని నిధిని భక్తిని భక్తి భక్తులు ఎవరైనా తిడతారు టఫ్గా మాట్లాడతారా శత్రువును కూడా క్షమించగలిగింది భక్తి శత్రువును కూడా క్షమించగలిగింది భక్తి
తిడటం భక్తి కాదు, రప్పగా ఉండటం భక్తి కాదు, విశ్వాసమును విశ్వాసం. అంటే దేవుడు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసానికి అర్థం ఏంటి? నిరీక్షింపబడి వాడు ఎక్కడ చేసుకోవడం, రాబోతున్న లోపం ఉందని మనం నిరీక్షిస్తున్నాం. దాని యొక్క నిజస్వరూపమే మన విశ్వాసం. దేవుడు ఉన్నాడు, కనపడని దేవుడు ఉన్నాడు నా వెనకాల. ఆయనే నన్ను చూడాలి, నా ఆయనకే నేను చెయ్యాలి. నేను రాబోతున్న లోపం కొరకు ఈ భూమి మీద నేను సిద్ధపడాలి. ప్రేమ శత్రువుని సహితము ప్రేమించగలిగినంత ప్రేమ దైవజనుల్లో ఉండాలి. పగలు పంతాలు వేషాలు దూషణలు కాదు. ఓర్పును ఓర్పు కావాలి కదండి. ఎంబీటీహెచ్ అయిందో లేదో అలా ఎక్కడ చూస్తారు కదా, డిప్యూటీ డైరెక్టర్ల స్థాయి గురించి కూడా ఉంటారండి కొంతమంది. అంటే మేము డిప్యూటీ డైరెక్టర్ వాళ్ళకి వెళ్ళాలి అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది. నేను ఎంబీటీహెచ్ అయిన తర్వాత నేను కూడా స్టేజ్ మీద పెద్ద అయిన పక్కన కూర్చోవాలి, నాకు అలాంటి కోరిక లేదు. ఎంబీటీహెచ్ అయిపోయిన వెంటనే పెద్ద అయిన చూసి, నాయన నువ్వు నిన్ను లెక్చరర్గా అపాయింట్ చేస్తున్నాను, పాఠాలు చెప్పాలన్న. పాఠాలు చెప్పాలి బాబు అనుకున్నప్పుడు పాఠాలు పెద్ద అయిన చెప్పుడు ఏ బట్టి వేసేసి చెప్పేసి చూడు. ఇది రావాలి, నాకు ఈ స్టేజీ రావాలి, ఒక జోనల్కి డిప్యూటీ డైరెక్టర్గా ఉండాలనే ఆలోచన నాకు అసలు లేదు. ఆ తర్వాత కాలేజీ ఏర్పాటు చేసుకో మీ ఊళ్ళో ఇక్కడ ఏర్పాటు చేయడానికి అప్పటికి నాకు ఎవరున్నారు, ఎవరున్నారు ఒక్కడనే కదండి తిప్పడు పడి ప్రయాసం పడి కొంతమంది కాలేజీ ఏర్పాటు చేసి ఈ కాలేజీలో పాఠాలు చెప్పాలి పాఠాలు చెప్పాలి పాఠాలు చెప్పాలి సంఘాలు చూడాలి. ఇవే పైకి వెళ్ళ పెద్ద పక్కన కూర్చోవాలి, నాకంటే వెనకాల కూర్చుంటున్నారు అలాంటిది నాకు అస్సలు లేదు. ఒకరోజు మీకు కొంతమందికి తెలిసి ఉంటుంది 2009 మనకి ఇక్కడ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఎంతమంది పాల్గొన్నారు చేద్దాం. 2009 మీటింగ్లో పాల్గొన్నవాడు అదే సూర్యప్రకాశ్ పాల్గొన లేదా సీఆర్ లైవ్ ఫస్ట్ టైం ఎదురుకుండా పెట్టాను నేను 2009 మీటింగ్. ఆ మీటింగ్లో అంటే ఏమనుకున్నాడో నాకు తెలియదు. అప్పుడు చిన్న వివాదం వచ్చింది ఒకరికి మా అందులో లాస్ట్ రోజు ఆ వివాదం పోవాలి అంటే పెద్దని ఏదో చెప్పమని సురేష్ బాబు వీళ్ళందరూ కాళ్ళకి బతిమాలు ఎత్తున్నారు. ఆయన నేను సింహంలో ఇలాంటి వాడిని అలాగే ఉండేవాడిని, నన్ను దిగజార్చకండి అంటున్నాడు ఆయన. కాదు సురేష్ బాబు అయితే క్వాలిటీ వేసుకున్నాడు. ఏమండి ఏం చెయ్యాలి అని మేము అందరం ఆలోచిస్తుండగా జాన్సన్ విక్టర్ గారు, రాజేంద్ర నువ్వు మాట్లాడతావు అన్నాడు. ఏం మాట్లాడటమేంటి బాబు అన్నాడు. నేను ఏం మాట్లాడటమేంటి అండి అప్పుడు అని చిన్న నేను ఇచ్చాడు. ఏమి లేదు చిన్న ఇంటి ఇచ్చినప్పుడు నాకు అర్థమైపోయింది. నా చెవిలో చెప్పాడు ఎలా మాట్లాడాలి అని మాట్లాడు. నువ్వే మాట్లాడు అన్నాడు. నేను మాట్లాడతాను అన్నాను. నేను సురేష్ బాబు అన్నాడు ఏ బాబు ఏం తిరిగి దూరుకో నువ్వేం మాట్లాడతావు. లేదు లేదు నేను మాట్లాడతాను. నాకు క్లారిఫికేషన్ వచ్చేసింది చిన్నది క్లూ ఇచ్చాడు కదా జాసర్ గారు, దాన్ని బట్టి నాకు క్లూ నాకు నేను ఎలా మాట్లాడాలో నాకు అర్థమైపోయింది. మాట్లాడేస్తాను మాట్లాడటమేంటండి ఇది సత్యనారాయణ సురేష్ వెళ్ళండి అనేస్తున్నారు. అప్పుడు సుందరవ గారు కూడా అన్నారు లేదు నాయన రాజేంద్ర మాట్లాడతారు అక్కడితో మాట్లాడతాడులే అన్నారు. కానీ వీళ్ళకి నాకు కూడా ఉన్న ఈ సత్యనారాయణకి సురేష్ బాబుకి ఆర్వీ రావు వీళ్ళందరికీ డౌటే ఏం మాట్లాడతాడు
ఏం మాట్లాడతావు నువ్వేం మాట్లాడతావు అని బయటకు వచ్చిన తర్వాత కూడా నన్ను అడుగుతున్నారు. సరే ఏదో మాట్లాడతావు మీకు ఎందుకు ఆగడం అనేసి ఆ రోజు ఆఖరి రోజు వందన సమర్పణ చెప్పడానికని నాకు అప్పుడు మాట్లాడమని నాకు ఒక 10 నిమిషాలు తగ్గించారు. ఆ 10 నిమిషాల్లో నేను మాట్లాడాను, గంభీరంగా మాట్లాడాను. ఎలా మాట్లాడాను నాకు ఏం తెలియదు, అప్పటికేదో టెన్షన్లో ఉన్నాను. మొత్తం మీద మాట్లాడేశాను. ఆ లాస్ట్ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత మేమంతా స్టేజ్ ఇప్పే కార్యక్రమం, లైట్లు అవన్నీ ఇప్పే కార్యక్రమంలో అక్కడే ఉండిపోయింది మేమంతా. మీ మేడమ్ను వసారాయణ ఉండేది కదా పాప, వీళ్ళిద్దరు భోజనాలు పట్టుకుని వెళ్ళారు అక్కడ. ఈ అదరే ఉండేది హోటల్ అక్కడ, ఆ హోటల్లోకి భోజనాలు పట్టుకుని వెళ్ళారు. వాళ్ళకి భోజనాలు వడ్డించే కానీ రెండు అయిపోయింది, రాత్రి రెండు పైన అయిపోయింది, రెండున్నర 3 అయిపోతుంది. నేను వచ్చేటప్పటికి ఇంటి దగ్గర ఏమో ముసలమ్మ పిల్లలు మాత్రమే ఉన్నారు. ఇంకా ఏది ఉండేది ఏదంటే మా ముసలమ్మ అన్నది ఇంకా రాలేదు. అదేంటి ఇంకా రాకపోవడం ఏంటి అక్కడి నుంచి అంటే అని అప్పుడు నేను బండి వేసుకుని వెళ్ళాను. అప్పటికే గేట్ వేసాడు, ఆ గేట్ దూకు మరియు వాళ్ళకి వెళ్ళేటప్పటికి ఇలా అన్నారు, ఈవిడ అక్కడే కూర్చుంది, సుందరరావు గారు, ఎస్కేదాని గారు, ప్రసన్నబాబు, జాన్సన్ రెడ్డి గారు వీళ్ళందరూ లైన్గా కూర్చొని వీళ్ళిద్దరు కింద కూర్చున్నారు, అలా కూర్చుని కూర్చున్నారు మాట్లాడుతున్నారు. ఏ విషయం మాట్లాడుతున్నారు, నా విషయం మాట్లాడుతున్నారు. అమ్మ రాజేందర్ని నేను ఇక్కడి నుంచి తీసుకుపోతాను కూడా, నువ్వే ఇక్కడ పరిస్థితులన్నీ పిల్లలు నువ్వే చూసుకోవాలి, ఏదో ఇక్కడ వరకు మాత్రమే ఉంటే కుదరదు నువ్వే అని ఈవిడితో ముందు మాట్లాడాడండి. మాట్లాడేటప్పటికి నేను వెళ్ళేటప్పటికి నాయన నువ్వు నెక్స్ట్ నుంచి నాకు కూడా వచ్చి నెక్స్ట్ మీటింగ్ నుంచే వచ్చేయాలి, విజయవాడలో ఉన్నాయి నెక్స్ట్ మీటింగ్స్ డిసెంబర్లో, ఆ మీటింగ్స్కి వచ్చేయాలి అనేసి ఆయన నాకు కూడా అన్నారు. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పింది ఎలా వచ్చేయమంటున్నారు డాడీ మిమ్మల్ని అని చాలా డౌట్ అడిగారు. అంటే ఇవన్నీ కాదమ్మా, ఇక్కడ మాత్రమే కాదు, నేను ప్రపంచానికి రాజేంద్ర పరిచయం చేయాలనుకున్నాను కనుక పంపించి వెళ్ళి మళ్ళీ మన్నాడు పంపించేటప్పుడు కూడా ఆవిడతో చెప్పాడు, నాతో కూడా చెప్పాడు నాన్న ఇది దీని తర్వాత విజయవాడలో మీటింగ్ జరుగుతున్నాయి, ఆ మీటింగ్కి నువ్వు వచ్చేయాలి. అలాగే ఎందుకు ఆ మీటింగ్కి రాహుల్ లక్క పెళ్ళి రజని పెళ్ళి అక్కడ మీటింగ్ మీద అయింది. ఏలేమో మీరు లేకపోతే ఎలాగా పెళ్ళి, ఇక్కడ పెళ్ళి జరుగుతుంది మీరు లేకపోతే ఎలాగని వెళ్ళిపోవడం సరే లేక మొత్తం మీద ఉండిపోయి ఆఖరు అప్పటికే 2-3 సార్లు చెప్పాడట ఆయన, రాజేంద్ర వస్తాడు ఆయనకు రూమ్ ఇవ్వాలి, ఆయన స్టేజ్ మీద కూర్చోబెట్టాలి, ఇంకా మొత్తం మీద ఆయన ప్లాన్లు అయ్యి ఆయనకు ఉన్నాయి. లాస్ట్ రోజుకి వెళ్ళేటప్పటికి ఇదేంటి ఆయన ఇప్పుడు వచ్చావు అనేసి మాట్లాడి సరే నెక్స్ట్ మీటింగు మచిలీపట్నం ఉంది, మచిలీపట్నం వచ్చేది మచిలీపట్నంని ఫస్ట్ స్టేజ్ ఎక్కించేవాడు ఎక్కడ. ఆ తర్వాత నుంచి నాకు ప్రసంగాలు, నువ్వు ప్రసంగం చేయాలి నా ముందు అని మొదలుపెట్టాడు. ఏమండి ఇవన్నీ బలవంతం కాదు, నేను అనుకున్నాను ఇక్కడ సంఘాలు వదిలిపెట్టి అక్కడికి వెళ్తే ఇక్కడ ఎందుకు పడిపోతాయని అనుకుంటాను. లేదు 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 రావాలని బలవంతంగా ఆయన తీసుకెళ్ళాడు. ఆ టైంలో తీసుకెళ్ళినప్పుడు ఇంకా అదే నేను మొట్టమొదటిగా ప్రసంగం చేశాను, తర్వాత దానికి ప్రసంగం చేశాను, నేను వస్తున్నానా లేదా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారా లేదా నాకు ఒక రూమ్ అంటూ ఏర్పాటు చేసి వీళ్ళతో కలవాలని సునీలు, ఉపేంద్ర, సంతోష్ వీళ్ళందరూ ఉన్నారు అక్కడ, వాళ్ళందరితో నన్ను కలిసేటట్లు చేయటం ఇవన్నీ ఆమె పెద్ద బాధ్యతగా చేశాడు. చేసి మళ్ళా సునీలు బయటకు వెళ్ళిపోయినప్పుడు నా దగ్గరికి వచ్చేసి నా రూమ్ దగ్గరికి వచ్చాను సును నాన్న బయటగా ఎలాకెలా మాట్లాడుకుంటుందని నా భోజనం చేసుకుని మాట్లాడుకుంటూ తీసుకెళ్ళి
నేను డిప్యూటీ డైరెక్టర్ చేయాలనుకుంటున్నాను. అంటే డిప్యూటీ డైరెక్టర్ కావాలని అడగలేదు, ఒక హోదా నాకు కావాలని అడగలేదు అనుకోకుండా వచ్చింది. దానికి చాలా కాలం పట్టింది, చాలా కాలం పట్టింది. ప్రిన్సిపల్గా ఒక లెక్చరర్గా ఒక స్పీకర్గా ఉంటూ ఉంటూ ఒక డిప్యూటీ డైరెక్టర్ రావడానికి చాలా కాలం పట్టింది. అంటే చాలామంది సువార్తికులు కష్టపడకుండా ఒకేసారి పెద్ద స్థాయికి వెళ్ళిపోవాలని చాలామంది మన పిల్లల్లో చాలామందిలో ఉంది. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పిల్లల్లో చాలామందిలో ఉంది. అది మంచిది కాదు. లాభం దీన్ని ఏమంటున్నాడు దాన్ని ఓర్పు ఓర్పును గొప్ప లాభం. లాభం గురించి వెళ్ళారు. లాభం అనే మాట సంతృష్టి సహితమైన దైవతి గొప్ప లాభ సాధకమైన అది కాదు. పదకొండు వచ్చిన చదువు అది చూద్దాం. సంపాదించుకోవడానికి ప్రయాసపడు. స్వసంబంధమైన మంచి పోరాటం పోరాడము. ఓకే, లాభ సాధకమని ఇందాక చదువుకున్నాం. చెడిపోయిన మనసు కలిగి సతీహీనులై దైవభక్తి లాభ సాధన లాభ సాధనం అనుకున్న మనుషులు. దైవభక్తి లాభ సాధనం లాభ సాధకం అనుకునే మనుష్యుల మనుష్యుల వ్యర్థ వివాదములను వ్యర్థ వివాదములు. అంటే ఒకేసారి లాభం వచ్చేయాలి, ఒకేసారి పెద్ద స్థాయి వచ్చేయాలి అనుకునే వాళ్ళు ఎక్కువ. తిమోతికి రాసిన రెండో పత్రిక రెండు పద్నాలుగు వచ్చిన వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి నీ పనికిరాని మాటలను గురించి వాదం పెట్టుకోవద్దని వాదం పెట్టుకోవద్దు. దేనికి పనికిరాని దాని గురించి నువ్వు అసలు వాదం పెట్టుకోవద్దు. దైవజనుడా నువ్వు వాదం పెట్టుకోవద్దు. 16 వచనం కూడా చెప్తున్నాను. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండము. విముఖుడు దూరంగా ఉండాలి నువ్వు. అలాంటి మాటలకి లాభ ఏమి? వట్టి మాటలకు ఆ మాట ఒక పాటను మార్చలేని మాటల గురించి నువ్వెందుకు ప్రయాసపడతావు? వద్దు, దూరంగా ఉండాలి. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2:23 వచ్చిన నేర్పులేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి వాటిని విసర్జించుము. మూడులు మూఢత్వం కలిగిన వాళ్ళు తమ వాదమే నెగ్గాలి అనుకునేవాళ్ళు కానీ బైబిల్ని నెగ్గించాలనుకునేవాడు కాదు వాడు. అలాంటి వారికి నువ్వు దూరంగా ఉండాలి. దైవజనుడు దూరంగా ఉండాలి, దూరంగా ఉండాలి. తీతుకు రాసిన పత్రిక 3:9 వచ్చిన అవివేక తర్కములను వంశావళులను కలహములు ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములు నిష్ప్రయోజనమైనవి వ్యర్థమై ఉన్నవి గనుక వాటికి దూరంగా ఉండుము. వద్దు, మంచివి కాబట్టి ఇవి మంచివి అయితే చెప్తుడు కదండి. ఒక దైవజనుడికి చెప్తున్నాడు, సీనియర్ ఆయన, ఆత్మీయ తండ్రి చెప్తున్నాడు కొడుక్కి. వాటికి దూరంగా ఉండండి, మీరు వాటికి దూరంగా ఉండండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:7 వచ్చిన
తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:7 వచనం అపవిత్రమైన అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవోపత్తి విషయంలో అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు అపవిత్రం అంటది అక్కడది ఇక్కడ చెప్పడం ఇక్కడది అక్కడ చెప్పడం దైవజనులకి మనకు తగదు దైవ అది ఏంటంటే ఈరోజు అని ఇలా మాట్లాడుకుంటుంటారండి జాగ్రత్త అంటే మరో వ్యక్తిని చెడగొట్టేటట్టు ప్రయత్నం చేస్తానే తప్ప మేలుకరమైన ప్రయోజనకరమైన మాటలు చెప్తానండి మాటలు చెప్పడం నేను ఈ లోక సంబంధమైన పాస్టర్ల యూనియన్లకు ఒకసారి సురేష్ బాబు నేను ఇల్లా అమ్మో అక్కడ వినపడే మాటలు ఆ పాస్టర్లు మాట్లాడుకునే మాటలు చూస్తుంటే ఉన్న భక్తి పోయేదాన్ని ఉంటారు బాబు నమస్కారానికి ఎప్పుడు వెళ్ళకూడదు తిరిగి అసలు దైవజనులకి అసలు సంఘాన్ని ఎలాగ అభివృద్ధి చేసుకోవాలి సువార్త ఎలా చేయాలి దేవుని పని ఎంత గొప్పగా చేయాలి ఇలాంటి మాటలు మాట్లాడాలి తప్ప డబ్బు గురించి పదవుల గురించి రాజకీయం గురించి లోక సంబంధమైన వాటి గురించే మాటలు మాట్లాడుతున్నారేంటి వాళ్ళు అసలు ఆడేలాంటి ఎక్కువ మాట్లాడుతున్నవాడి గురించి ఎక్కువ ఉన్నవాడు మాట్లాడుతున్నాడు ఈ పెద్ద గొప్ప చెప్తున్నాడు ఇది చేస్తున్నాడు నాకు తెలియదా ఇది పెద్ద ఎదవా అని పక్కడు చెబుతున్నాడు ఏంటి దైవజనులే వాటికి ముసలమ్మ ముచ్చట్లకు విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో భక్తిలో సాధకం చేసేది ఎలా భక్తి పనులుగా ఉండాలి వాళ్ళ చరిత్రలు భక్తుల యొక్క చరిత్రలు చదువుకుంటున్నాం మనం ఎలా భక్తులుగా ఉండాలి భక్తిగా ఉండాలి సాధకం చేసుకోవాలంట సాధకం చేసుకోవాలంట రెండు వచ్చేయండి ఇక్కడ మొదటి జీవము 3:4 వచ్చినారు నేను ఒకసారి మళ్ళీ చదువు నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలు మితము లేని వంశావళ్ళను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నిలిచి ఉండవలనని హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు హెచ్చరించుచున్నాను ఆ వివాదాల దూరికి వెళ్ళొద్దు ఆ డిబేట్లకు వెళ్ళొద్దు ఆ తర్కాలకు వెళ్ళొద్దు అది హెచ్చరించే నిమిత్తము నిన్ను ఎఫ్ఈసీలో ఉంచొచ్చాను నేను తిమోతి ఎలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళని హెచ్చరించు వాటి వల్ల నా ప్రయోజనం ఏమీ లేదు ఆత్మలు రక్షించబడవు విశ్వాసం పెరగదు భక్తి వద్దిల్లదు భక్తిహీనత పెరుగుతుంది తప్ప చెడ్డాభిప్రాయాలు వస్తాయి తప్ప స్వార్థాలు కలహాలు పుడతాయి తప్ప దోషణ మాటలు వస్తాయి తప్ప వాటి వలన ప్రయోజనము లేదు దైవజనులు వాటికి దూరంగా ఉండాలి ఓకే.